నమస్కారం అండి, నిత్య కుట్టు మిషన్కి స్వాగతం. మా ఈరోజు మీకు చూపించేది ఓవర్లాక్ మిషన్ థ్రెడ్డింగ్ ఎలా అనేది. మా షాప్ వచ్చేసి సికింద్రాబాద్ ఆర్పీ రోడ్లో ఉంది. మాది హోల్సేల్ అండ్ రిటైల్ రెండు కౌంటర్స్, హోల్సేల్ అండ్ రిటైల్ షాప్ మాది. ఈరోజు మీకు ఓవర్లాక్ మిషన్లో దారం ఎలా ఎక్కియాలి, ఓవర్లాక్ మిషన్ ఎలా నడుస్తుందో చూపిస్తాను. దీన్ని సూది ఎలా మార్చాలనేది కూడా చూపిస్తాను. ఇది మిషన్తో పాటు వచ్చే టూల్. ఇది ఇంకోటి, ఇది కూడా మిషన్తో పాటు వచ్చేది. దీంతో దారం ఎక్కించుకోవడం, దీంతో సూది మార్చుకోవడం. సూది ఎలా మార్చుకోవాలంటే ఈ నట్టు ఉంది కదా, దీన్ని ఇలా పెట్టి ఈ నట్టు విప్పాలి. విప్పిన తర్వాత సూదిని కిందికి నేయాలి. ఈ విధంగా సూది తీసేసి ఈ సూది పైన రౌండ్గా ఉంటుంది. ఇంకోటి సూది లెంత్ కూడా కొంచెం చిన్నగా ఉంటుంది. ఈ సూది కూడా వెనక్కిలా గుంతలా ఉంటుంది. స్ట్రైట్ ముందు స్ట్రైట్ లైన్ ఉంటుంది. పెట్టడం ఈ ముందు స్ట్రైట్ లైన్ అనేది ముందు కానీ పైదాకా పెట్టాలి. పెట్టి ఇది నట్టు టైట్ చేయాలి. ఈ టూల్ యూజ్ చేసి నట్టు టైట్ చేయాలి. ఫస్ట్ ఈ దారం వస్తుంది, ఇది ఇలా వస్తుంది. దీంట్లో నుంచి ఈ హోల్లో వేసిన తర్వాత దీంట్లో ఒక తర్వాత ఇక్కడ ఇక్కడ మళ్ళా ఈ రెండిట్లో వేసి దీని మధ్యలో నుంచి ఇట్లా వేయాలి. వేసిన తర్వాత ఇక్కడ ఈ లూప్, ఇది లూపర్ అంటారు దీన్ని. దీన్ని లూపర్ అంటారు. ఈ లూపర్లో దారం వేయడం చూడండి. దారాన్ని కొంచెం కట్ చేసుకొని ఈ హోల్లో నుంచి వెనక నుంచి తీసిన తర్వాత ఇక్కడ ఒక మూడేసుకోవాలి దారానికి. ఈ దారం వెనక నుంచి వస్తుంది, ముందు నుంచి రాదు. వెనక నుంచి మనం ఫుల్ దా పెద్ద కట్ చేయని దారం వేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత ఈ పై హోల్లో ఈ స్టెప్స్ ఏ విధంగా సుదిలోకి వస్తుంది. ఇది ఇక్కడ నుంచి దీంట్లో నుంచి ఈ విధంగా వేసి వేసిన తర్వాత ఇది ఇక్కడ వస్తుంది. ఇది ఇలా వస్తుంది. తర్వాత దీంట్లో నుంచి
దీంట్లోకి వేసి ఇప్పుడు సూజీలోకి ఇది లాస్ట్ మూడో దారం ఇది. దీన్ని వేయడం ఇలా వచ్చి దీని నుంచి ఇక్కడ దీని నుంచి ఈ హోల్లోకి వెళ్ళి తర్వాత ఇక్కడ ఒక పైప్ ఉంటుంది, ఆ పైప్ నుంచి తీయాలి. ఈ విధంగా రావాలి ఇది. తర్వాత ఈ దారాన్ని ఇలా ఉండలా వేసుకొని దీని వెనకాల నుంచి తీసి ఇక చిన్న క్లిప్ లా ఉంది కదా, ఈ క్లిప్ లో వేయాలి. ఇప్పుడు ఇక్కడ ఈ లూప్లో సెకండ్ లూప్ థర్డ్ లూప్ అనేది ఈ విధంగా కిందికి వేసిన తర్వాత మళ్ళీ పై హోల్లో ఇప్పుడు దారం ఎక్కించాం కదా, కుట్టి చూద్దాం. ఇవన్నీ కుట్టిలా వస్తాం. ఇంకోటి ఇది బ్లేడ్, ఇది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తుంది. ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ అయిపోతుంది.